340 అంబులెన్సులు ఈ రోజు పశువులకు సైతం 340 అంబులెన్సులు ఈ రోజు అందుబాటులో రాష్ట్రంలో ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఆనిమల్ డిజీజెస్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ కూడా ఏర్పాటై ఉన్నాయి శివరకు గత ప్రభుత్వ హయాంలో మీ అందరికీ కూడా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా శివరకు గత ప్రభుత్వ హయాంలో అప్పటిలో చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిపోయిన 960 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ బిల్లులు కూడా బకాయిలు కూడా మీ బిడ్డ ప్రభుత్వమే చెల్లించింది అప్పటిలో చంద్రబాబు నాయుడు గారు బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టిపోయిన 384 కోట్ల రూపాయల విత్తనం బకాయిలు కూడా మీ బిడ్డ ప్రభుత్వమే చెల్లించింది అప్పటిలో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎగ్గొట్టిపోయిన బకాయిలుగా పెట్టిన కరెంట్ బకాయిలు 8845 కోట్ల రూపాయలు కూడా ఆయన ఎగ్గొట్టిపోతే రైతన్నల కోసం మీ బిడ్డనే దాన్ని మోస్తా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాయి ఈ సందర్భంగా ఈ రోజు ఫామ్ మెకనైజేషన్ అన్నది ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు చూపిస్తా ఉన్నా ఈ రోజు ఎవరికి ఇచ్చామో తెలియదు ఎందుకు ఇచ్చామో తెలియదు అన్న పరిస్థితి నుంచి ఒక పద్ధతి తీసుకొచ్చాం ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ సిహెచ్సిని స్థాపించడం జరిగింది ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఈరోజు ట్రాక్టర్లు సైతం అందుబాటులోకి వచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది ఫామ్ మెకనైజేషన్ కోసం అక్షరాల 1052 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను ఈరోజు ప్రతి ఆర్బీకే స్థాయిలోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అడుగులు పడతా ఉన్నాయి ఈరోజు ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ రైతన్న కేవలం ఒక గ్రూప్ కింద వాళ్ళంతా ఫామ్ అయి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒక గ్రూప్ కింద ఫామ్ అయి వాళ్ళు కేవలం 10% కడితే చాలు 40% సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ మరో 50% లోన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే అరేంజ్ చేసి అవన్నీ కూడా దాదాపుగా ఆర్బీకే స్థాయిలోనే దాదాపుగా 15 లక్షల రూపాయల పైసలకు విలువ చేసే ట్రాక్టర్లు ఇటువంటి సామగ్రినంతా కూడా ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం అవన్నీ కూడా ఆ రైతులు మిగిలిన రైతులకందరికీ కూడా తక్కువ రేటుకే వాటిని అందు కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి వాళ్లకు మేలు జరిగించే విధంగా ఆర్బీకే స్థాయిలోనే గ్రామ స్థాయిలోనే ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి ఈరోజు వ్యవసాయ యంత్రీకరణ అన్నది ఒక మీనింగ్ఫుల్ యంత్రీకరణగా ఈరోజు సాగుతూ ఉంది వ్యవసాయంలో మొట్టమొదటిసారిగా ఆర్బీకే స్థాయిలోకే డ్రోన్లు తీసుకొచ్చే ఒక గొప్ప అడుగులు కూడా పడతా ఉన్నాయి రాబోయే రోజుల్లో ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ కూడా మన రైతులే డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసే గొప్ప రోజు కూడా త్వరలోనే రాబోతా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇవన్నీ కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవసాయం మీద అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వంగా చేశాం బాధ్యతతో చేశాం రైతుల మీద మమకారంతో చేశాం నేరుగా రైతులకు ఇస్తున్న పథకాలతో పాటు ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగేట్టుగా నవరత్నాల్లోని దాదాపు అన్ని పథకాలను కూడా రైతన్నలకు మన పేద కుటుంబాలందరికీ కూడా వర్తించే విధంగా వాటిని తయారు చేసి అమలు చేస్తా ఉన్నాం రైతు కోసం ఇంత మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే మరో వంక చంద్రబాబు నాయుడు గారిని చూడండి మరో వంక రైతుకు శత్రువైన చంద్రబాబు వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలారేసుకునేదానికే ఆ తీగలు తరమవుతాయి అని చెప్పిన చంద్రబాబు తొలి సంతకంతో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని
బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని ఊరూరా చెప్పి పొరపాటున ఓటు వేసిన రైతుల్ని నిలువున ముంచిన ఈ చంద్రబాబు నిన్నగాక మొన్న రాజమండ్రిలో ఒక డ్రామా కంపెనీ మాదిరి ఒక షో జరిగింది ఆ డ్రామా పేరు మహానాడు అని చెప్పి ఆ డ్రామాకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు ఆ డ్రామా చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఆ డ్రామాలో అక్షరాల 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషికి మళ్ళీ తామే ఆ మనిషి యుగపురుషుడని ఆ మనిషి శకపురుషుడని ఆ మనిషి రాముడని ఆ మనిషి కృష్ణుడని కీర్తిస్తూ అదే మనిషికి మళ్ళీ ఫోటోకు దండ వేస్తారు మహానాడులో సాక్షాత్తుగా జరుగుతా ఉన్న డ్రామా ఆ మహానాడు డ్రామాకు ముందు వీళ్ళంతా కూడా ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది ఆ మహానాడు డ్రామాకు ముందు వాళ్ళు చేసిన ప్రకటన ఏమిటో తెలుసా తమ పార్టీ అట తమ పార్టీ ఆకర్షణీయమైన అంటే అట్రాక్టివ్ మేనిఫెస్టోను ముందే వాళ్ళంతా ముందే ప్రకటించారు నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యం అనిపించింది మేనిఫెస్టోను ఒక ఆకర్షణీయమైన మేనిఫెస్టో కింద సంబోధించి ప్రకటించడం ఈ మాట వింటే నాకు నిజంగా కొన్ని కొన్ని పాత్రలు కొన్ని కొన్ని కథలు కూడా గుర్తుకొస్తాయి మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది పసిపిల్లవాడైన కృష్ణుడిని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెబుతున్నట్టుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగానే మోసపూరిత స్త్రీ వేషంలో రావటం గుర్తుకొచ్చింది అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరికి వచ్చిన మారీచుడు కూడా గుర్తుకొచ్చాడు సీతమ్మను ఎత్తుకుపోవడానికి వేషం మార్చుకొని గెటప్ మార్చుకొని భవతి భిక్షాందేహి అని వచ్చిన రావణుడు కూడా గుర్తుకు వచ్చాడు.